హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై కెమిస్ట్రీ క్లాస్. ఈరోజు మనం బీఎస్సీ రసాయన శాస్త్రం సెమిస్టర్ 5 పేపర్ 6లోని సంశ్లిష్ట సమ్మేళనాల యొక్క రసాయన చర్యలు చర్యాశీలత గురించి పరిశీలిద్దాం. సంశ్లిష్ట సమ్మేళనాలు కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఏ రకమైన రసాయన చర్యల్లో పాల్గొంటాయంటే ముఖ్యంగా ప్రతిక్షేపం చర్యలు, అలాగే ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్, అలాగే ఐసోమరైజేషన్ రియాక్షన్స్లో పాల్గొంటూ ఉంటాయి. వీటిల్లో ప్రతిక్షేపం చర్యలు చాలా ఇంపార్టెంట్ అండి. సంశ్లిష్టాలు పాల్గొనే ప్రతిక్షేపం చర్య అంటే ఏంటో చూద్దాం. ఒక సంశ్లిష్టంలోని ఒక లైగాండ్ వేరొక బాహ్య లైగాండ్తో ప్రతిక్షేపం జరిగితే ఆ చర్యలను సంశ్లిష్టాల యొక్క ప్రతిక్షేపం చర్యలు అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మోడల్ రియాక్షన్ ఇవ్వడం చూసా. ఇందులో ఎంఎల్ఎన్ఎక్స్ అనే సంశ్లిష్టం ఉంది. ఇందులో ఎక్స్ అనే ఒక లైగాండు వేరొక బాహ్య లైగాండ్ వై అనే లైగాండ్ తోటి సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. అంటే ఎంఎల్ఎన్ఎక్స్ అనే కాంప్లెక్స్ని వై అనే ఒక లైగాండ్ తోటి రియాక్ట్ చేసినప్పుడు ఎక్స్ స్థానంలోకి వై వచ్చింది, అండ్ ఎక్స్ ఏమో ఆ సంశ్లిష్టం నుంచి బయటకు వెళ్ళిపోయింది. అంటే ఎక్స్ ఈజ్ రీప్లేస్డ్ బై వై. ఈ రకంగా ఒక సంశ్లిష్టంలోని ఒక లైగాండ్ వేరొక లైగాండ్తో ప్రతిక్షేపం చెందే చర్యలను సంశ్లిష్టాల యొక్క ప్రతిక్షేపం చర్యలను అంటాం. ఇందులో ఎక్స్ని లీవింగ్ గ్రూప్ అని, వైని ఎంటరింగ్ గ్రూప్ అని, అంటే తెలుగులో ఎక్స్ని బహిష్కృత గ్రూపు, వైని ప్రవేశిక గ్రూప్ అని అనడం జరుగుతుందండి. అయితే ప్రతిక్షేపం చర్యల రేట్లు, అన్ని చర్యలు ఒకే రేట్లో జరగవు కదండి. కొన్ని చర్యలు చాలా వేగంగా జరుగుతాయి, కొన్ని చర్యలు చాలా నెమ్మదిగా జరుగుతాయి. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని సంశ్లిష్టాలను క్రియాశీల సంశ్లిష్టాలు మరియు జడ సంశ్లిష్టాలు అనే రెండు రకాలుగా వర్గీకరించారు. ఇంతకీ క్రియాశీల సంశ్లిష్టం అంటే ఏంటి? క్రియాశీల సంశ్లిష్టం అంటే ఏ సంశ్లిష్టం అయితే ప్రతిక్షేపం చర్యల్లో పాల్గొన్నప్పుడు దాని యొక్క అర్ధ జీవితకాలం విలువ 1 నిమిషం కంటే తక్కువగా ఉంటుందో ఆ సంశ్లిష్టాన్ని క్రియాశీల సంశ్లిష్టం అని అంటారు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది చూడండి. టెట్రాసైనోనిక్లేట్ 2, అలాగే టెట్రా ఆక్వా కాపర్ 2, అలాగే హెక్సా ఆక్వా ఐరన్ 3, ఇవన్నీ కూడా క్రియాశీలత ఎక్కువగా ఉన్న సంశ్లిష్టాలు అండి. అంటే తొందరగా సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి. అలాగే రెండో రకం ఏమనుకున్నామండి, జడ సంశ్లిష్టాలు అని అనుకున్నాం. ఈ జడ సంశ్లిష్టాలను మనం పరిశీలించినట్టయితే అసలు జడ సంశ్లిష్టాన్ని ఎలా నిర్వచించవచ్చు? సంశ్లిష్టం పాల్గొన్న ప్రతిక్షేపణ చర్య యొక్క అర్ధ జీవితకాలం విలువ, అంటే ఒక సంశ్లిష్టం ప్రతిక్షేపణ చర్యలో పాల్గొన్నప్పుడు ఆ ప్రారంభ ఘాడతలో సగభాగం క్రియాజన్యంగా మారిపోవడానికి, ఆర్ సబ్స్టిట్యూషన్ హాఫ్ అయిపోవడానికి 1 నిమిషం కంటే ఎక్కువ టైం పడుతుంది అనుకోండి, అప్పుడు ఆ సంశ్లిష్టాన్ని మనం ఏమంటామంటే జడ సంశ్లిష్టం అని అంటాం. జడ సంశ్లిష్టాలు కొన్ని ఎగ్జాంపుల్స్గా వీటిని చెప్పచ్చు. ఏంటంటే హెక్సాసైనో మ్యాంగనేట్ 3 అండ్ హెక్సాసైనో క్రోమేట్ 3, వీటిని జడ సంశ్లిష్టాలుగా మనం చెప్తున్నాం. అయితే ఈ జడత్వము క్రియాశీలత కాకుండా సంశ్లిష్టాలని ఇంకొక రెండు వర్గాలుగా వర్గీకరిస్తారు. ఏంటంటే అవి స్థిర సంశ్లిష్టాలు, అస్థిర సంశ్లిష్టాలు. ఈ స్థిరత్వము అస్థిరత్వం మన రసాయన చర్యలు కూడా వాడుతూ ఉంటాం. సాధారణంగా ఏవైతే స్పీడ్గా రియాక్ట్ అవుతూ ఉంటాయో వాటిని అన్స్టేబుల్ కాంపౌండ్స్ అంటూ ఉంటాం. బట్ ఈ అన్స్టెబిలిటీ ఆర్ స్టెబిలిటీ అనే అంశాలు ప్రతిక్షేపణ చర్యల యొక్క రేటుపై ఆధారపడలేవండి. ఇవేంటంటే ఒక సంశ్లిష్టము అణుఘటకాల నుంచి ఎంత విస్తృతంగా ఏర్పడగలదు, ఆరు ఏర్పడిన సంశ్లిష్టం స్థిరంగా ఉంటూ విఘటనం చెందకుండా ఎలా ఉండగలుగుతుంది అనే అంశాలపై ఆధారపడి సంశ్లిష్టాలని స్థిర సంశ్లిష్టము మరియు అస్థిర సంశ్లిష్టం అనే రెండు రకాలుగా వర్గీకరించారు. సో లోహము మరియు లైగాండ్ కలిసి సంశ్లిష్టం ఏర్పడే విస్తృతి మరియు ఆ సంశ్లిష్టం విఘటనం చెందే లక్షణాల ఆధారంగా సంశ్లిష్టాలను స్థిర మరియు అస్థిర సంశ్లిష్టాలుగా వర్గీకరించారు. ఈ స్థిరత్వం అనే అంశము ఉష్ణగతిక శాస్త్ర అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంటే డెల్టా జీ క్రియాజనకాలు క్రియాజన్యాల యొక్క స్వేచ్ఛాశక్తిలో ఉండే వ్యత్యాసం పైన, అలాగే
ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ డెల్టా ఈనాట్ విలువలపైన ఆధారపడి ఉంటుందండి. ఉష్ణగతిక స్థిరత్వంకు రసాయన గతిక స్థిరత్వంకు అంటే రసాయన క్రియాశీలతకు నేరుగా ఏ రకమైన సంబంధము లేదండి. అంటే క్రియాశీల సంశ్లిష్టం అంటే తొందరగా రసాయన చర్యల్లో పాల్గొనే సంశ్లిష్టం స్థిరత్వం కలిగింది అయి ఉండొచ్చండి. ఉష్ణగతిక స్థిరత్వం చర్య యొక్క సమతాస్థితి స్థిరాంకం పైన ఆధారపడి ఉంటుంది. సంశ్లిష్టాలు ఏర్పడేటప్పుడు సంశ్లిష్టం అనేక దశల్లో ఏర్పడుతుంది అనుకున్నాం అనుకోండి, ఒక్కొక్క దశ ఒక ద్విగతి చర్యకు తీసుకుంటే ప్రతి దశకు ఒక సమతాస్థితి స్థిరాంకం ఉంటుంది. వీటిని K1, K2, K3, KN అనుకున్నాం అనుకోండి. ఈ పర్టికులర్ స్థిరాంకాలు, ఈ సమతా స్థిరాంకాల యొక్క లబ్ధం మనం ఏమంటాం అంటే ఫార్మేషన్ కాన్స్టెంట్ అంటాం. ఈ ఫార్మేషన్ కాన్స్టెంట్ని బీటాతో చూపిస్తాం. ఈ బీటా వాల్యూ లేదా లాగ్ బీటా వాల్యూల పైన ఈ సంశ్లిష్టం యొక్క ఉష్ణగతిక స్థిరత్వం ఆధారపడి ఉంటుంది. రసాయన గతిక స్థిరత్వం అనేది ఆ పర్టికులర్ రసాయన చర్య ఏదైతే జరుగుతుందో, అంటే ప్రతిక్షేపణ చర్య ఏదైతే జరుగుతుందో, ఈ ప్రతిక్షేపణ చర్య యొక్క ఉత్తేజిత శక్తి పైన ఆధారపడి ఉంటుందండి. ఉత్తేజశక్తి విలువ ఎక్కువగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా రసాయన చర్య నెమ్మదిగా జరుగుతుంది. ఉత్తేజశక్తి విలువ తక్కువగా ఉందనుకోండి, ఆ చర్య చాలా వేగంగా జరుగుతుంది. కాబట్టి ఈ వేగంగా జరగడం, నెమ్మదిగా జరగడం అంటే చర్య రేటు లేదా క్రియాశీలత జడత్వం అనే అంశాలు ఉత్తేజిత శక్తి పైన ఆధారపడి ఉంటాయి. ఇక ఈ స్థిరత్వం క్రియాశీలతకు సంబంధించి ఒక మాట అనుకున్నాను ఏంటంటే, రెండు ఒకదానితో ఒకటి సంబంధం అయితే లేదు, రెండు ఒకదానికొకటి పర్యాయ పదాలు కాదు. ఉష్ణగతిక పరంగా అధిక స్థిరత్వం ఉన్న సంశ్లిష్టం అల్ప రసాయన గతిక స్థిరత్వం కలిగి క్రియాశీల సంశ్లిష్టం కావచ్చు. అంటే ఒక కాంపౌండ్ తయారు చేసిన తర్వాత చాలా స్టేబుల్గా ఉండే కాంపౌండ్ మే రియాక్ట్ వెరీ ఫాస్ట్, చాలా క్రియాశీలకం కావచ్చు. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఇది హెక్సాఎక్వో ఐరన్ 3 సంశ్లిష్టం. ఇది ఉష్ణగతిక పరంగా అధిక స్థిరత్వం కలిగి ఉంది, ఎన్నాళ్ళైనా మనం నిల్వ ఉంచవచ్చండి, చాలా స్టేబుల్గా ఉంటుంది యాక్వస్ సొల్యూషన్లో. బట్ ఇది సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో చాలా వేగంగా పార్టిసిపేట్ చేస్తుందండి. అలాగే ఇంకో రకంగా చెప్పామనుకోండి, ఉష్ణగతిక పరంగా అస్థిరమైన ఒక సంశ్లిష్టం అధిక రసాయన గతిక స్థిరత్వం కలిగి జడ సంశ్లిష్టం కావచ్చు. అంటే కైనెటిక్ స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది, థర్మోడైనమిక్ స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది. అంటే ఇది ఏర్పడినప్పుడు తొందరగా విఘటనం చెందొచ్చు ఆర్ తక్కువగా ఏర్పడవచ్చు, బట్ కెమికల్లీ ఇనర్ట్ నేచర్ని ప్రదర్శించవచ్చు అండి. దానికి ఎగ్జాంపుల్గా మనం ఈ హెక్సాఎమిన్ కోబాల్ట్ 3 కాంప్లెక్స్ని చెప్పుకోవచ్చు అండి. అలాగే ఈ రసాయన గతిక స్థిరత్వాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటో చూద్దాం. అంటే ఇనర్ట్ ఆర్ లెబైల్ కాంప్లెక్స్లు అనేవి ఎలా ఏర్పడుతున్నాయి, ఆర్ ఏవి ఇనర్ట్ కాంప్లెక్స్లు అవుతాయి, ఏవి లెబైల్ కాంప్లెక్స్ అవుతాయి, ఏ ఫ్యాక్టర్స్ వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అన్నది మనం పరిశీలిద్దాం అనుకుంటే, ద ఫస్ట్ ఫ్యాక్టర్ కేంద్రక లోహ పరమాణు యొక్క సంక్రీకరణం, అంటే వ్యాలెన్సీ బాండ్ థియరీ ప్రకారం మనం చెప్తున్నాం. sp3d2 సంక్రీకరణ ఉన్న బాహ్య ఆర్బిటాల్లో సంశ్లిష్టాలు, అంటే ఎన్డి ఆర్బిటాల్ సంక్రీకరణలో పాల్గొన్నాయండి. సాధారణ n-1d ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లు నిండుతున్నాయి లోహంలో, బట్ n-1d ఆర్బిటాల్ కాకుండా ఎన్డి ఆర్బిటాల్ సంక్రీకరణలో పాల్గొన్నాయి అనుకోండి, అప్పుడు ఏర్పడే సంక్రీకరణ వలన ఏర్పడే ఆ సంక్లిష్టాన్ని ఏమంటాం అంటే మనం బాహ్య ఆర్బిటాల్ లోహ సంశ్లిష్టాలు అంటాం. ఇవి క్రియాశీలతను కలిగి ఉంటాయండి. కారణం ఏంటంటే n-1d ఆర్బిటాల్ బాండింగ్లో ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్ బాండ్స్ని ఏర్పరుస్తుంది. ఎన్డి ఆర్బిటల్ సైజ్ పెద్దదిగా ఉండడం వలన ఇది కొద్ది వీక్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. కాబట్టి n-1d కాకుండా ఎన్డి ఆర్బిటాల్ సంక్రీకరణలో పాల్గొన్నప్పుడు దే హ్యావ్ మోర్ లెబైల్ నేచర్. అలాగే రెండో రకం ఉంది, రెండో పాయింట్ ఏంటంటే n-1d ఆర్బిటాల్లో పాల్గొన్నప్పటికీ ఆ n-1d ఆర్బిటాల్లో t2g ఆర్బిటాల్ కానీ ఖాళీగా ఉన్నాయనుకోండి, అటువంటి అంతర ఆర్బిటాల్ సంక్రీకరణం జరిగిన లోహ సంశ్లిష్టాలు కూడా క్రియాశీలతను కలిగి ఉంటాయండి. కారణం ఏంటంటే కొత్తగా వచ్చే లైగాండ్ ఈ పర్టికులర్ డి ఆర్బిటాల్ ఏవైతే n-1d ఆర్బిటాల్ ఉన్నాయో సంక్రీకరణలో ఈజి ఆర్బిటాల్ పార్టిసిపేట్ చేస్తాయండి. అంటే d2లో ఉన్న 2 కంటే ఈజీ ఆర్బిటాల్, t2g ఆర్బిటాల్ ఖాళీగా ఉన్నాయి బాండింగ్కి. ఆ t2g ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లు కానీ ఉన్నాయనుకోండి, లైగాండ్ తోటి బాండ్ ఏర్పరచలేదు. అలా కాకుండా t2g ఆర్బిటల్ ఖాళీగా ఉందనుకోండి, లైగాండ్ కెన్ డొనేట్ ఎలక్ట్రాన్స్ ఇన్ టు ద కొత్తగా వచ్చే లైగాండ్
T2g ఆర్బిటల్లో ఎలక్ట్రాన్ డొనేట్ చేయగలదు. కాబట్టి ఖాళీ T2g ఆర్బిటాల్ కలిగి D2sp3 సంకరీకరణం ఉన్నప్పటికీ కూడా ఉంటే కూడా ఇవి ఏమవుతున్నాయంటే క్రియాశీల స్వభావాన్ని ప్రదర్శిస్తున్నాయి. సమన్వయ సంఖ్యను బట్టి కూడా మనం క్రియాశీలకమా లేకపోతే జడా అని మనం చెప్పవచ్చండి. ఎలా అంటే సమన్వయ సంఖ్య 6 ఉన్నదనుకోండి, సిమెట్రికల్గా లోహం చుట్టూ లైగాండ్లు ఉంటాయండి. అదే సమన్వయ సంఖ్య 4 ఉన్నదనుకోండి, స్క్వేర్ ప్లానర్ తీసుకున్నట్లయితే ప్లేన్లో 4 లైగాండ్లు ఉంటాయండి, ప్లేన్కి లంబంగా ఉన్న యాక్సిస్ పైన ఏ లైగాండ్లు ఉండవు. కాబట్టి సమన్వయ సంఖ్య 4 ఉన్న సంశిష్టాలు కొద్దిగా క్రియాశీల స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటాయండి సమన్వయ సంఖ్య 6 ఉన్న సంశిష్టాల కన్నా. అలాగే సంశిష్టం యొక్క త్రిమితీయ స్వభావం ఇప్పుడే చెప్పుకున్నాం కానీ రెండవ దానికి ఒకటి రిలేట్, సమతల చతురస్ర సంశిష్టాలకి ఆక్టాహెడ్రల్ సంశిష్టాలు తప్ప వచ్చినప్పుడు క్రియాశీల స్వభావం ఎక్కువగా ఉంటుందండి. ఇక సిఎఫ్ఎస్సి విలువలు క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ప్రకారం జడ అండ్ క్రియాశీల సంశిష్టాలు ఏంటి అని మనం చెప్పాలనుకుంటే సిఎఫ్ఎస్సి విలువలను బట్టి చెప్పాలండి. అల్పభ్రమణ సంశిష్టాలకు సాధారణంగా సిఎఫ్ఎస్సి విలువలు ఎక్కువగా ఉంటాయి, అధిక భ్రమణ సంశిష్టాలకు సిఎఫ్ఎస్సి విలువలు తక్కువగా ఉంటాయండి. సిఎఫ్ఎస్సి విలువ ఎక్కువగా ఉంది అంటే ఆటోమేటిక్గా వెరీ స్టేబుల్ కాంపౌండ్స్ అండి. సో స్ట్రాంగ్గా ఎలక్ట్రాన్ల బైండింగ్ అయి ఉన్నాయి, చాలా స్టేబుల్గా ఉంది. కాబట్టి సిఎఫ్ఎస్సి విలువలు ఎక్కువగా ఉండే సమ్మేళనాలు ఏవైతే ఉన్నాయో అల్పభ్రమణ సంశిష్టాలు వీటికి సంబంధించినంత వరకు ఇవి ఇనర్ట్ నేచర్ను ప్రదర్శిస్తాయండి. అదే సిఎఫ్ఎస్సి విలువలు కానీ తక్కువగా ఉన్నట్లయితే అటువంటి సంశిష్టాలు లెబైల్ నేచర్ని ప్రదర్శిస్తాయి. ఇక్కడ మనం చూసినట్లయితే D4, D5, D6, D7 4 ఎలక్ట్రాన్ విన్యాసాలు ఇచ్చారండి. ఈ 4 ఎలక్ట్రాన్ విన్యాసాల్లో హై స్పిన్కి లో స్పిన్కి సిఎఫ్ఎస్సి విలువల్లో చాలా వ్యత్యాసం ఉందండి. దాన్ని బట్టే చూసినట్లయితే వాటి యొక్క క్రియాశీలత లేదా జడత్వం చూసినట్లయితే దాన్ని బట్టి డైరెక్ట్గా డిపెండెన్స్ కనబడుతుందండి. సో ఇక్కడ D4 తీసుకున్నట్లయితే సిఎఫ్ఎస్సి విలువ -16 dq ఇన్ లో స్పిన్, హై స్పిన్లో చూసినట్లయితే -6 dq. సో సిఎఫ్ఎస్సి విలువ ఎక్కువగా అంటే ఎక్కువ రుణ విలువ కలిగిన లో స్పిన్ కాంప్లెక్స్ ఇనర్ట్ నేచర్ని ప్రదర్శిస్తుంటే హై స్పిన్ కాంప్లెక్స్ ఏమో లెబైల్ నేచర్ని ప్రదర్శిస్తుందండి. సో ఏంటి లెబైల్ నేచర్ కలిగి ఉంటాయి, ఏంటి ఇనర్ట్ నేచర్ని కలిగి ఉంటాయని చూసినట్లయితే D0, D10 రెండు కూడా లెబైల్ నేచర్నే కలిగి ఉంటాయండి. D1, D9 లెబైల్ నేచర్నే కలిగి ఉంటాయండి, ఏదర్ హై స్పిన్ లో స్పిన్ అనే అంశం లేదండి అందులోని. అండ్ D3కి వచ్చేసరికి అది ఇనర్ట్ నేచర్ని ప్రదర్శిస్తుందండి. ఎందువలనండి, ఆక్టాహెడ్రల్ సంశిష్టంలో D3 అనేది అది హై స్పిన్ లో స్పిన్ అనే డిమార్కేషన్ లేదు. D ఆర్బిటాల్లో T2g ఆర్బిటాల్లో 3 ఎలక్ట్రాన్లు ఉండడం వలన దాని యొక్క సిఎఫ్ఎస్సి విలువ -12 dq ఉంటుందండి. కాబట్టి ఇనర్ట్ నేచర్ని ప్రదర్శిస్తాయండి. ఇక D4 నుంచి D7 వరకు ఈ డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేయవచ్చండి. సో ఈ రకంగా సిఎఫ్ఎస్సి విలువలను బట్టి ఇనర్టా లేదా లేబైలా అన్న చెప్పొచ్చండి, అంటే జడత్వం కలిగి ఉంటుందా క్రియాశీలత కలిగి ఉంటుందా. మరి హై స్పిన్ లో స్పిన్ అనేది దీని మీద ఆధారపడుతుందని అంటే హై స్పిన్ లో స్పిన్ అనేది అక్కడ ఉండే లైగాండ్లపైన ఆధారపడుతుందండి. లైగాండ్ల యొక్క న్యూక్లియోఫిలిసిటీ ఎక్కువగా ఉందనుకోండి లో స్పిన్ కాంప్లెక్స్లుగా మారుతాయి, లైగాండ్ యొక్క న్యూక్లియోఫిలిసిటీ తక్కువగా ఉందనుకోండి హై స్పిన్ కాంప్లెక్స్లుగా మారుతాయి. సో దీని అంతటినీ ప్రభావితం చేస్తుంది ఏంటంటే లైగాండ్ యొక్క న్యూక్లియోఫిలిసిటీ. తరువాత అంశము సిఎఫ్ఏఈ. సిఎఫ్ఏఈ అంటే ఏంటంటే స్ఫటిక క్షేత్ర ఉత్తేజశక్తి. ఏంటండి స్ఫటిక క్షేత్ర ఉత్తేజశక్తి అంటే, క్రియాజనక సంశిష్టం యొక్క సిఎఫ్ఎస్సికు ఉత్తేజ సంశిష్టం యొక్క సిఎఫ్ఎస్సికు మధ్యలో ఉండే ఆ వ్యత్యాసాన్ని ఏమంటామంటే స్ఫటిక క్షేత్ర ఉత్తేజశక్తి అంటామండి. చర్య జరిగే క్రమంలో క్రియాజనక సంశిష్టం మొదట ఉత్తేజిత సంశిష్టంగా మారుతుంది. ఈ రెండింటి యొక్క సిఎఫ్ఎస్సి విలువల మధ్య తేడాను మనం సిఎఫ్ఏఈ అంటున్నామండి. ఈ సిఎఫ్ఏఈ విలువ తక్కువగా ఉన్నట్లయితే ఆర్ నెగిటివ్ వాల్యూ ఉన్నట్లయితే ఆ చర్యకు ఉత్తేజశక్తి విలువ కూడా చాలా తక్కువగా ఉంటుంది, ఆర్ నెగిటివ్గా ఉంటుంది. సో నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి ఆటోమేటిక్ రియాక్షన్ స్పాంటేనియస్గా జరిగిపోతుంది. సో అటువంటి సంశిష్టాలు క్రియాశీల స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. సో సిఎఫ్ఏఈ
వీటికైతే నెగిటివ్ వాల్యూస్ ఉంటాయో లేదా అతి తక్కువ డిఫరెన్స్ ఉంటుందో అటువంటి సమశిష్టాలన్నీ కూడా క్రియాశీల స్వభావాన్ని ప్రదర్శిస్తాయండి. సో ఈ రకంగా మన సమశిష్టాలని జడ సమశిష్టాలా లేకపోతే క్రియాశీల సమశిష్టాలని చెప్పొచ్చు. ఇక్కడ సిఎఫ్ఏ విలువలు ఇవ్వడం జరిగింది చూడండి. ఆక్టాహెడ్రల్ సమశిష్టం ఏదైనా తీసుకున్నాం అనుకోండి, అది డిసోసియేషన్ పాత్వేలో కానీ రియాక్షన్స్ జరుపుతూ ఉంటే, అంటే దాని నుంచి లైగాండ్ ముందు విఘటనం చెంది బయటికి పోయి ఒక చర్యా మధ్యస్థం ఏర్పడుతుంది అనుకోండి, అంటే 6 కోఆర్డినేటెడ్ కాంప్లెక్స్ అలా 5 కోఆర్డినేటెడ్ కాంప్లెక్స్గా మారుతుంది. 5 కోఆర్డినేటెడ్ కాంప్లెక్స్లో ఆక్టాహెడ్రల్ ఎలా మారిపోతుందండి, స్క్వేర్ పిరమిడల్గా మారిపోతుంది. సో ఇక్కడ వాల్యూస్ ఈ టేబుల్లో ఉన్నాయి ఏంటంటే, వివిధ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్కి ఆక్టాహెడ్రల్లో ఉండే సిఎఫ్ ఎస్సీకి అండ్ స్క్వేర్ పిరమిడల్లో ఉండే సిఎఫ్ఎస్సీకి డిఫరెన్స్ చూశారు. ఈ డిఫరెన్స్ వాల్యూస్ వేటికైతే నెగిటివ్గా ఉన్నాయో అవన్నీ కూడా లెబైల్ కాంప్లెక్స్లు అండి. ఇక్కడ మనకి 2:2 అంటే D3 సిస్టంలోను అండ్ అలాగే D8 సిస్టంలోను మనకు సిఎఫ్ ఏఈ విలువలు పాజిటివ్ వాల్యూస్ కనబడుతున్నాయి. కాబట్టి అటువంటి సంక్లిష్టాలు మనకి ఏ నేచర్ని ప్రదర్శిస్తాయండి, ఇనర్ట్ నేచర్ని ప్రదర్శిస్తాయని చెప్పొచ్చండి. సో ఈ రకంగా సిఎఫ్ఏఈ అనేది చాలా ప్రెడామినెంట్ ఫ్యాక్టర్ అండి. ఆ పర్టికులర్ సమశిష్టం క్రియాశీలత కలిగి ఉంటుందా జడత్వాన్ని కలిగి ఉంటుందని చెప్తుందండి. అలాగే వీటితో పాటు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అంటే లైగాండ్స్ యొక్క నేచరు, ఆ మెటల్ అయాన్ యొక్క ఆవేశం, మెటల్ అయాన్ యొక్క పరిమాణం, మెటల్ అయాన్ యొక్క ఆక్సీకరణ స్థితి, మెటల్ అయాన్ యొక్క పరిమాణం, అలాగే లైగాండ్ యొక్క న్యూక్లియోఫిలిసిటీ, లైగాండ్ యొక్క పరిమాణం, అలాగే ఎంటరింగ్ లైగాండ్ యొక్క స్వభావం, లీవింగ్ లైగాండ్ యొక్క స్వభావం, అలాగే ఇతర లైగాండ్ల యొక్క స్వభావం, ఇవన్నీ కూడా ఈ లెబిలిటీ లేదా క్రియాశీలతని ప్రభావితం చేస్తూ ఉంటాయండి. ఈ రకంగా సమశిష్టాల యొక్క క్రియాశీలత మరియు జడత్వం అనే అంశాలను మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. తర్వాత అంశంగా మనం వివిధ రకాల ప్రతిక్షేపణ చర్యలు ఏంటి, వాటి యొక్క అంశాల గురించి వాటి యొక్క స్టడీని చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.